రేపే అజా ఏకాదశి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. మరి ఈరోజు పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ కూర వండినా లేక తిన్నా దరిద్రం చుట్టుకుంటుంది. ఈ ఒక్కటి తింటే 1000 గోవులను దానం చేసిన మహాపుణ్యం మీకు కలుగుతుంది. మరి అజా ఏకాదశి రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదో, ఏం తింటే మహాపుణ్యం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. హిందూ మతంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ఏకాదశిలోని ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఏడాదిలో 24 ఏకాదశులలో ఆ ఏకాదశి నామాలను వింటే సమస్త పాపాలు తొలగిపోతాయని పురాణ వచనం. అయితే ఈ ఏకాదశులలో అజా ఏకాదశి ఎంతో విశేషమైనది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయి, జీవితంలో వచ్చిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం వలన సమస్త కోరికలు నెరవేరి అదృష్టం వరిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి అజా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తితో పూజించాలి. ఏకాదశి వ్రతం వలన అన్ని రకాల శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. హిందూ మతంలో అజా ఏకాదశిని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు. రేపు ఏకాదశి తిథి ఎప్పుడు మొదలయ్యింది అంటే 29 తేదీ ఉదయం 1:19 మొదలై 30 తేదీ రాత్రి 1:37 ముగుస్తుంది. సూర్యోదయ సమయంలో 29 తేదీ ఏకాదశి తిథి ఉంది. కాబట్టి ఈరోజు అజా ఏకాదశి జరుపుకోవాలి. ఇక పారణ సమయం 30 తేదీ ఉదయం 7:49 మొదలై 8:31 ముగుస్తుంది. ఈరోజు ఉదయమే నిద్రలేచి పూజాగదిని శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణను భక్తిశ్రద్ధలతో పూజించి ఎవరైనా ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు భోజనం చేయాలి. ఇలా చేస్తేనే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. దీనినే పారణ అని పిలుస్తారు. అజా ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ఈరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకుని స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేసేటప్పుడు ఒక చెంబుడు నీటిని తీసుకుని గంగాదేవిని స్మరించుకుని గంగా 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 అని అమ్మవారిని స్మరించి ఆ నీటిని తలమించి పోసుకోవాలి. గంగాదేవిని స్మరించడం వలన మీరు చేసే నీరు గంగాజలం అంతటి విశిష్టతను కలిగి ఉంటుంది. అలాగే స్నానం చేసే సమయంలో సమస్త నదులను స్మరించుకుని ఆ నీటితో స్నానం చేయాలి. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కనుక అజా ఏకాదశి రోజు పసుపు బట్టలు కట్టుకుంటే శుభప్రదం. ముందుగా పూజ కోసం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీనారాయణుల విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేయండి. తర్వాత శ్రీ మహావిష్ణువును పసుపు రంగు పుష్పాలతో ధూపదీపాలతో పూజించి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. అజా ఏకాదశి పూజలో భాగంగా వ్రతకథను చదువుకొని విష్ణుమంత్రాన్ని జపించండి. ఓం నమో నారాయణాయ అని కాని ఓం నమో భగవతే వాసుదేవాయ అని కాని జపించండి. తర్వాత స్వామికి హారతిచ్చి పూజా కార్యక్రమాలు ముగించండి. ఇలా చేయడం వలన విష్ణువు అనుగ్రహంతో సుఖం శ్రేయస్సు సంతానం చేకూరుతాయి. అజా ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉపవాసాన్ని పూర్తి చేయాలి, అంటే ద్వాదశి పారణ చేయాలి. ద్వాదశి పారణ చేస్తేనే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఉదయం సాయంత్రం శ్రీ మహావిష్ణువును పూజించి వీలైతే రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు
అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే ద్వాదశి గడియలు ముగిసేలోగా పారణ చెయ్యాలి. అంటే స్వామివారిని పూజించి ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఆ తర్వాత పూజ చేసిన వాళ్ళు భోజనం చెయ్యాలి. దీనిని ఏకాదశి పారణ అంటారు. ఇలా చేస్తేనే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. పురాణాల ప్రకారం అజా ఏకాదశి గురించి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, కృష్ణ, జనార్దన, వాసుదేవ, శ్రావణమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? దాని విశిష్టతను నాకు వివరించి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెబుతాడు, ధర్మరాజా, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఎవరైతే శ్రావణమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారు కోరిన ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఉద్యోగం లేనివారికి ఉద్యోగం వస్తుంది, సంతాన భాగ్యం కలుగుతుంది, వివాహయోగం ప్రాప్తిస్తుంది, సమస్త కోరికలు నెరవేరుతాయి. అలాంటి ఎంతో విశేషమైన ఈ అజా ఏకాదశి ప్రాముఖ్యతను వివరించే ఒక కథను నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శ్రావణ బహుళ ఏకాదశికి అజా ఏకాదశి అనే పేరు ఉన్నది. అన్ని ఏకాదశులలాగే ఈ అజా ఏకాదశి కూడా పాపాలన్నింటినీ నశింపజేస్తుంది. ఈ ఏకాదశిని పూర్వం హరిశ్చంద్రుడు అనే రాజు ఆచరించాడు. ఆ కథను వినినంత మాత్రం చేతని సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ఎలాంటి పాపాలైనా పోతాయి. కాబట్టి ఆ కథను చెబుతాను, శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకనాడు స్వర్గలోకమందు దేవేంద్రుడు, విశ్వామిత్రుడు, వశిష్ట మహామునులు, నారదుడు మొదలైన వారు సంభాషణలు చేస్తూ ఉండగా దేవేంద్రుడు వశిష్ట మహామునితో ఇలా అంటాడు, భూలోకమందున తమకు తెలిసిన వాళ్ళలో అత్యంత సత్యవంతుడు ఎవరు అని ప్రశ్నించగా దానికి వశిష్ట మహాముని ఇలా చెబుతాడు, తనకు తెలిసిన వారిలో సూర్యవంశీయుకులైన త్రిశంకువు తనయుడు మరియు అయోధ్యానగరానికి మహారాజు అయిన రాజా హరిశ్చంద్రుడు మహాసత్యవంతుడు, సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన గొప్ప వ్యక్తి అని అన్నాడు. దానికి వారందరూ కూడా అంగీకరించారు. కాని ఆ మాటలకు విశ్వామిత్రుల వారు సహింపక వారందరితో ఇలా అన్నాడు, హరిశ్చంద్రుడు అంత సత్యవంతుడా? అతని చేత అబద్ధం చెప్పించెదను, చూడు అని శబదం చేశాడు. రాజా హరిశ్చంద్రుడు చిన్ననాటి నుండి అబద్ధం ఆడకూడదని, నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్న గొప్ప మహాపురుషుడు. భార్య చంద్రమతి మరియు కుమారుడు లోహితాశుడు కూడా హరిశ్చంద్రుని వలె నియమాలు కలిగిన వారే. విశ్వామిత్రుల వారు అబద్ధమును ఆడించుటకై తన పన్నాగాలతో భూలోకంలో ఉన్న రాజా హరిశ్చంద్రుడి వద్దకు వస్తాడు. తాను యజ్ఞం చేయడానికి ధనం కావాలని కోరుతాడు. అప్పుడు హరిశ్చంద్రుడు మీరు కోరిన విధంగా ధనం ఇచ్చేదనని మాట ఇస్తాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా కోరుకుంటాడు. ఒక బలమైన వ్యక్తి ఏనుగుపై నిలబడి ఆకాశం వైపు ఒక నాణాన్ని విసిరినచో ఎంత ఎత్తుకు పోవునో అంత ధనం కావాలి అంటాడు. మీరు కోరిన విధంగా ధనాన్ని తీసుకుపోవచ్చునని హరిశ్చంద్ర మహారాజు అంటాడు. దానికి విశ్వామిత్రుడు, నేను కోరిన ధనమును నాకు అవసరమైనప్పుడు తీసుకువెళ్తాను అని అంటాడు. అలా పలికి విశ్వామిత్రుడు వెళ్ళిపోతాడు. ఇక విశ్వామిత్రుడు ఇదే సమయంలో తన తపశ్శక్తితో మాయామృగాలను సృష్టించి రాజ్యంలో ఉన్న పాడి పంటలను నాశనం చేయిస్తాడు. ఈ విధంగా రాజ్యానికి నష్టం కలిగితే తనకిస్తానన్న ధనం ఇవ్వలేక మాట తప్పుతాడని ఇలా చేస్తాడు. కాని మహాధనుర్ధారి అయిన హరిశ్చంద్రుడు మరియు అతని సైన్యం ఆ మాయామృగాలను అంతం చేస్తారు. ఇక ఆ పన్నాగం విఫలమవుతుంది. మళ్లీ ఇంకొక పన్నాగంతో విశ్వామిత్రుడు తన కాలి ధూళి నుండి ఇద్దరు కన్యలను సృష్టించి వారిని హరిశ్చంద్రుడి దగ్గరికి పంపించి హరిశ్చంద్రుని వశం చేసుకోమని చెబుతాడు. ఆ కన్యలిద్దరూ నాట్యం చేస్తూ
రాజా హరిశ్చంద్రుడి వద్దకు వచ్చి వారిని వివాహం చేసుకోమని కోరగా మహారాజు నిరాకరిస్తాడు. అప్పుడు ఆ స్త్రీలు ఏడ్చుకుంటూ తమ జనకుడైన విశ్వామిత్రుని వద్దకు వెళ్లి జరిగిన విషయం చెబుతారు. విశ్వామిత్రుడు ఆగ్రహంతో తన కుమార్తెలను తీసుకుని హరిశ్చంద్రుని రాజ్యానికి వచ్చి తన కుమార్తెలను వివాహం చేసుకోమని హరిశ్చంద్రుణ్ణి ఆదేశిస్తాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఈ విధంగా అంటాడు, నాకు భార్యాబిడ్డలు ఉన్నారు, నేను వారికి అన్యాయం చెయ్యలేను, నా రాజ్యాన్ని ఇవ్వమని అడిగినా ఇస్తాను, కాని మీ కుమార్తెలను మాత్రం వివాహం చేసుకోలేను, నన్ను క్షమించండి స్వామి అని అంటాడు. ఇక అవకాశం వచ్చిందని విశ్వామిత్రుడు రాజ్యాన్ని అడుగుతాడు. మరియు కట్టుబట్టలతో రాజ్యం నుండి వెళ్లిపోవాలని రాజా హరిశ్చంద్రుణ్ణి కోరుతాడు. ఇచ్చిన మాట కోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విడిచిపెట్టి కట్టుబట్టలతో రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతాడు. అంతలోనే విశ్వామిత్రుడు వారిని అడ్డగించి ఇలా అంటాడు, యజ్ఞం కోసం ధనం ఇస్తానని వాగ్దానం చేశావు కదా, ఆ ధనం నాకిప్పుడు కావాలని అంటాడు. కాని హరిశ్చంద్రుడి దగ్గర ఏమీ లేదు కాబట్టి నెల రోజులు గడువు అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు కొన్ని షరతులతో ఇలా అంటాడు, నీకు నెల రోజుల సమయం ఇస్తున్నాను, నా శిష్యుడు నక్షత్రకుడికి ఆ ధనం ఇవ్వు అని చెప్పి నక్షత్రకుణ్ణి వారి వెంట పంపుతాడు. విశ్వామిత్రుడు నక్షత్రకుణ్ణి పక్కకు పిలిచి ఇలా చెబుతాడు, ఎలాగైనా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడేలా ప్రయత్నం చేయమని చెబుతాడు. ఇక హరిశ్చంద్రుడు తన భార్యాకుమారుడితో కాశీనగరానికి అరణ్య మార్గంలో ప్రయాణమవుతాడు. అనేక రోజులు నిద్రాహారాలు లేకుండా ప్రయాణం చేస్తూ ఉండగా అరణ్యంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతాయి. ఎవరైనా తమ పేరును మార్చి అబద్ధం చెప్పి ఆ మంటల్లో ప్రవేశించినా అగ్ని దహించదు అని ఆ మంటల నుండి మాటలు వినిపిస్తాయి. అప్పుడు నక్షత్రకుడు తన పేరు నక్షత్రకుడు కాదని చెప్పి మంటల్లో ప్రవేశిస్తాడు. అతనికి ఏమీ కాదు. కాని హరిశ్చంద్రుడు తన భార్యాకుమారుడు అసత్యం పలకడానికి అంగీకరించలేదు. చంద్రమతి తన భక్తితో అగ్నిదేవుణ్ణి స్మరిస్తూ మంటలు తగ్గేలా చేస్తుంది. ఎన్నో రోజుల తర్వాత నక్షత్రకుడు పెట్టిన అష్ట కష్టాలు ఎదుర్కొంటూ చివరకు కాశీనగరం చేరుతారు. కాశీనగరం చేరుకున్నాక హరిశ్చంద్రుడు పనికోసం గాలింపు చేస్తాడు. అంతటి మహానగరంలో కూడా హరిశ్చంద్రుడు చేయడానికి ఎలాంటి పని దొరకలేదు. విశ్వామిత్రుడు ఇచ్చిన గడువు దగ్గరవుతుంది. అప్పుడు నక్షత్రకుడు ఈ విధంగా అంటాడు, హరిశ్చంద్ర, నీవు నాకు ధనం ఇచ్చేశానని ఒక్క మాట అబద్ధం చెప్పు. నేను వెళ్లేదారిలో దొంగలు దోపిడీ చేశారని మా గురువుగారు విశ్వామిత్రుల వారితో అబద్ధం చెబుతాను, నీకిక కష్టాలు ఉండవు అని అంటాడు. దానికి హరిశ్చంద్రుడు ఇలా అంటాడు, అబద్ధం ఆడినంతటి పాపం మరొకటి లేదని హరిశ్చంద్రుడు నిరాకరిస్తాడు. నక్షత్రకుడు ఇలా చాలా సమయాలలో హరిశ్చంద్రుడి చేత అబద్ధం చెప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు, కాని విఫలమవుతుంటాడు. నక్షత్రకుడు తన భార్యను అమ్ముకోమని సలహా ఇస్తాడు. అప్పుడు భార్య చంద్రమతి ఈ విధంగా అంటుంది, ప్రాణనాథా, ఎవరైనా ధనికుల ఇంటిలో నన్ను దాసీగా పంపండి, ఆ డబ్బుతో ఋషికి ఇవ్వవలసిన ధనాన్ని ఇవ్వండి, మీకు పని దొరికిన తర్వాత నన్ను మళ్లీ వెనక్కు తీసుకురండి అని భార్య చంద్రమతి చెబుతుంది. హరిశ్చంద్రుడికి ఇలా తన భార్యను అమ్ముకుంటున్నందుకు చాలా బాధనిపిస్తుంది, కాని తానిచ్చిన మాట కోసం అలా చేయవలసి వస్తుంది. ఇక హరిశ్చంద్రుడు భార్యను బజారులో పెట్టి వేలం వేస్తాడు. కాలకౌశికుడనే ఒక బ్రాహ్మణుడు కొనుక్కోవడానికి ముందుకు వచ్చి కోరిన ధనాన్ని ఇచ్చి చంద్రమతిని దాసీగా పనిచేయడానికి ఇంట్లో పనిలో పెట్టుకుంటాడు. ఇక ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చి విశ్వామిత్ర మహర్షుల వారికి అందజేయమని కోరుతాడు. అప్పుడు నక్షత్రకుడు ఈ విధంగా అంటాడు, హరిశ్చంద్ర, యజ్ఞం కోసం ధనం సమర్పించావు, మరి ఇన్నాళ్ళు నీ వెంట తిరిగాను, నాకు జీతం చెల్లించవా అని అనగానే హరిశ్చంద్రుడు ఇలా అంటాడు, ఇంకా నా దగ్గర నేను తప్ప మరి ఏదియూ మిగలలేదు, నన్ను ఎవరికైనా అమ్మి వచ్చిన ధనాన్ని నీవు తీసుకుని వెళ్ళు అని హరిశ్చంద్రుడు అంటాడు. హరిశ్చంద్రుణ్ణి వీరబాహు అనే వ్యక్తికి అమ్మేసి ఆ డబ్బును తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక వీరబాహుడు
హరిశ్చంద్రుడికి వీరదాసు అని నామకరణం చేసి కాటికాపరిగా నియమిస్తాడు. ఒకరోజు లోహితాశుడు వనంలో పూలు కొయ్యడానికి వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడు తన మాయాశక్తితో ఒక పామును సృష్టించి లోహితాశుణ్ణి కరిచే విధంగా చేస్తాడు. దాంతో లోహితాశుడు మరణిస్తాడు. చంద్రమతి ఎంతో దుఃఖిస్తూ కుమారుణ్ణి తీసుకుని శ్మశానానికి వస్తుంది. శ్మశానంలో కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్ర మహారాజు భార్యని, మరణించిన కుమారుణ్ణి చూసి ఎంతో ఆవేదన చెందుతాడు. తన యజమాని ఆజ్ఞ ప్రకారం డబ్బులు ఇవ్వకుండా శవాన్ని దహనం చేయడం కుదరదని చంద్రమతికి చెబుతాడు. తన కుమారుడు అయినందువల్ల తన వాటాను వదులుకోగలనని, కాని తన యజమాని వాటాను ఇవ్వాలి అని కోరుతాడు. ఇవ్వడానికి నా దగ్గర ఏమి ఉన్నది ప్రాణనాదా అని చంద్రమతి అనగా, మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి డబ్బు ఇవ్వమని హరిశ్చంద్రుడు అంటాడు. చంద్రమతి మంగళసూత్రాన్ని అమ్మి డబ్బులు తీసుకురావడానికి నగరంలోకి వెళ్తుంది. ఆ సమయంలో విశ్వామిత్రుడు పంపిన మాయా రాక్షసుడు చంద్రమతి రూపం ధరించి కాశీరాజు కుమారుణ్ణి హత్య చేసి మాయమైపోతాడు. కాశీరాజు నిరపరాధి అయిన చంద్రమతిని శిశుహత్యా పాతకం కింద మరణశిక్ష విధిస్తాడు. కాటికాపరి అయినందున ఆ ప్రాణం తీయవలసిన బాధ్యత హరిశ్చంద్రుడిదే. అప్పుడు హరిశ్చంద్రుడు తన భార్యను చంపవలసి వస్తుంది. హరిశ్చంద్రుడి కత్తివేటు చంద్రమతి మెడలో పుష్పమాలగా పడుతుంది. ఇన్ని చేసినా కూడా హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడి ఉన్నాడు. ఇలా చాలా సంవత్సరాలు హరిశ్చంద్రుడు అత్యంత దుఃఖమును అనుభవించిన తర్వాత ఒకరోజు మహారాజు, ఇప్పుడీ కష్టం తొలగిపోవడానికి నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నాకీ దుర్గతి నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని దుఃఖ సముద్రంలో మునిగి ఆలోచిస్తున్నాడు. ఈ విధంగా ఆలోచిస్తున్న మహారాజు దగ్గరికి అతని కష్టకాలం గురించి విన్న ఒక మునీశ్వరుడు వచ్చాడు. ఇక హరిశ్చంద్రుడు తన వద్దకు వచ్చిన బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చూసి యథావిధిగా నమస్కరించాడు. ఆయన గౌతమ మహర్షిగా తెలుసుకున్నాడు. ఆయన సమీపంలో నిలబడి అన్ని కష్టాలు, తన జీవిత చరిత్ర చెప్పుకున్నాడు. ఇక హరిశ్చంద్రుడు చెప్పిన విషయమంతా విన్న మహర్షి ఆశ్చర్యపోయాడు. అతని దుఃఖాన్ని పోగొట్టడానికి హరిశ్చంద్రుడితో ఇలా అన్నాడు, హరిశ్చంద్ర, శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా పుణ్యవంతమైన రోజు కనుక మహారాజా, ఈ అజా ఏకాదశి రోజున నీవు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరింపుము. నీ పాపాలన్నీ తప్పకుండా నశిస్తాయి. నీ అదృష్టం కొద్దీ ఆ అజా ఏకాదశి ఈనాటికి 7వ రోజు వస్తుంది. దాని కొరకు నీవు ఎక్కువ కాలం ఎదురుచూడవలసిన పనిలేదు. ఆ రోజు నీవు చేసే వ్రతంతో నీ కష్టాలన్నీ పోతాయి. ఆ రోజున ఉపవాసంతో పాటు జాగరణ కూడా చెయ్యాలి. నీవు పూర్వజన్మయందు చేసిన పుణ్య విశేషం వలనే నేను నీ దగ్గరికి రావడం జరిగింది అని చెప్పాడు మహర్షి. వెంటనే అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు మహర్షి. ఇక గౌతముడు చెప్పిన మాటలను విన్నాడు హరిశ్చంద్రుడు. ఉత్తమమైన ఆ వ్రతాన్ని చక్కగా భక్తితో ఆచరించాడు. అజా ఏకాదశి వ్రతం ముగిసిన ఆ క్షణమునందే అతని పాపాలన్నీ నశించాయి. చాలా సంవత్సరాల నుండి అనుభవిస్తున్న అతని దుఃఖాలన్నీ ఆ క్షణంతో నశించిపోయాయి. అజా ఏకాదశి ప్రభావం వలన హరిశ్చంద్రుడు దుఃఖ సముద్రాన్ని దాటాడు. చాలా కాలం నుండి దూరంగా ఉన్న అతని ధర్మపత్ని అతని దగ్గరికి వచ్చింది. మరణించిన కుమారుడు కూడా మరలా బ్రతికాడు. హరిశ్చంద్రుని సత్యనిష్టను మెచ్చుకున్నట్లుగా స్వర్గంలో దేవదుందుబులు మ్రోగాయి. ఆకాశం నుండి హరిశ్చంద్రుడి మీద పూలవాన కురిసింది. ఈ అజా ఏకాదశి వలనే అతనికి శత్రువులు ఎవరూ లేని రాజ్యం కూడా ప్రాప్తించింది. ఆ తరువాత హరిశ్చంద్రుడు పరిజనులతోనూ పురజనులతోనూ స్వర్గానికి వెళ్లాడు. ఇంతటి గొప్ప ప్రభావం కలిగిన అజా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు పాపకర్మల నుండి విముక్తుడవుతాడు. తప్పక స్వర్గాన్ని పొందుతాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అజా ఏకాదశి మహత్యాన్ని చదవడం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతాడు. ప్రతి సంవత్సరం
శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజా ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది. మరి ఎంతో విశేషమైన అజా ఏకాదశి రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదు అంటే, మీ ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకండి, తినకండి. మరి ఈరోజు ఏం తింటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అంటే, ఈరోజు నానబెట్టిన శనగలను తింటే గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కాబట్టి ఎంతో విశేషమైన అజా ఏకాదశి రోజు ఇటువంటి విధి విధానాలను పాటించి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.